ఈ ఏడాది జూన్లో T20 ప్రపంచ కప్ జరగనుంది. ఆలోగా టీమిండియా ఒకే ఒక్క అంతర్జాతీయ T20 సిరీస్ ను మాత్రమే ఆడనుంది. ఆఫ్ఘనిస్తాన్ తో వచ్చే వారం నుంచి 3 T20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే గత ఏడాది కాలంగా పొట్టి ఫార్మాట్ కు దూరంగా ఉంటున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్, అలాగే ఐపీఎల్ మాత్రమే ఆటగాళ్లు ఆడనున్నారు. అవి ముగిసిన తర్వాత నేరుగా T20 ప్రపంచ కప్ లోనే టీమిండియా బరిలోకి దిగనుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ T20 సిరీస్ కు సీనియర్లను తీసుకుంటారా లేదా అనేది అందరిలోనూ ఉత్కంఠ కలిగిస్తుంది. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు సిద్ధం కావాల్సిన తరుణంలో వీళ్ళకి ఏమైనా విశ్రాంతినిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. T20 మంచి రికార్డే ఉంది ఆ జట్టుకు. అలాంటి జట్టుతో బరిలోకి దిగాలంటే పటిష్టమైన టీమ్ నే సిద్ధం చేసుకోవాలి. మరోవైపు టీమిండియా కెప్టెన్ పై కూడా చర్చ కొనసాగుతుంది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ కు ఎవరిని కెప్టెన్ గా చేస్తారో చూడాలి. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ లేదా కేఎల్ రాహుల్ ఆడితే వీరిద్దరిలో ఒకరు సారథ్య బాధ్యతలు చేపట్టవచ్చు. అయితే విశ్రాంతినిస్తే మాత్రం ఋతురాజ్ కెప్టెన్ అవుతాడు. అలాగే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లు అదరగొట్టిన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా సిరాజులకు ఆఫ్ఘనిస్తాన్ తో T20 సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా యువ ఆటగాళ్లు అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేస్ ఖాన్ లు పేస్ విభాగాన్ని నడిపించే అవకాశం ఉంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ తో T20 సిరీస్ తో పాటు ఇంగ్లాండ్ తో తొలి 2 టెస్టులకు ఇవాళ రేపు జట్టును ప్రకటించే అవకాశం కూడా ఉంది.